మీకు భారతీయ జనతా పార్టీకి పెద్దగా వివాదాలు లేవు, మీరు మీరు పరస్పరం తిట్టుకునే సందర్భాలు కూడా ఎక్కడా లేవు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూటమి కట్టిన తర్వాత ఆల్రెడీ మీకు పవన్ కళ్యాణ్ గారు ప్రధాన శత్రువే, కాదనడానికి ఏం లేదు ఇక్కడ. ఆ పార్టీ మీకు ప్రధాన శత్రువు. ఇప్పుడు బీజేపీ కూడా మీకు శత్రువు కాలేదా? ఒక రాజకీయ పార్టీగా వాళ్ళ వాళ్ళ ఎజెండాలు వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు జనసేనకు ఒక ఎజెండా ఉండొచ్చు, భారతీయ జనతా పార్టీకి ఒక ఎజెండా ఉండొచ్చు, తెలుగుదేశం పార్టీకి ఒక ఎజెండా ఉండొచ్చు. ఇప్పుడు వాళ్ళ ఎజెండా మీ లక్ష్యం కదా, మీ టార్గెట్. వాళ్ళ సిద్ధాంతాలను బట్టి వాళ్ళు వెళ్తారు. మేము 2014 ఎన్నికల్లో వాళ్ళు ముగ్గురు కలిసి వస్తే మేము సింగిల్గా పోరాడాం. మొన్న 2019లో జనసేన ఒక 4 రాజకీయ పార్టీలతో సిపిఐ సిపిఎం బీఎస్పీ జనసేన కలిపి మేము వాళ్ళతో కూడా పోరాడాం. అదేవిధంగా తెలుగుదేశం పార్టీతో పోరాడాం, అదేవిధంగా భారతీయ జనతా పార్టీతో పోరాడాం. మేము అప్పుడు విడివిడిగా అయినా అందరితో పోరాడింది. మేము ఏ రోజు ఎవరిని వెనకేసుకొచ్చిన సందర్భాలు లేవు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మోసం చేసిందని కూడా మేము భారతీయ జనతా పార్టీని కూడా పలు సందర్భాల్లో మా నాయకుడు విమర్శించున్నారు. ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాల గురించి అడుగుతున్నాం తప్ప ఎక్కడ మేమేం వ్యక్తిగతంగా మాకేం టార్గెట్ లేదు. వ్యక్తిగతంగా భారతీయ జనతా పార్టీకి మాకేం విభేదాలు ఉంటాయి? కాకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నష్టం చేకూర్చే అంశాలు లేదని ఉంటే ఖచ్చితంగా విభేదిస్తాం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్రంతో మీరు అదే సఖ్యతతో ముందుకెళ్ళగలరా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం భారతీయ జనతా పార్టీతో కాదు మేము సఖ్యత, కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉంటాం. ఎందుకంటే రాష్ట్రం అనేది కేంద్రంలో భాగస్వామ్యం కాబట్టి రాజకీయ పార్టీలుగా బీజేపీకి మాకు సంబంధం లేదు. బట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాల కోసం ఖచ్చితంగా కేంద్రం మీద ఒత్తిడి తీసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన అంశాలను మాత్రం మేము తీసుకొని వస్తాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏదైతే రావాల్సిన ప్రయోజనాలు ఉన్నాయో ఆ ప్రయోజనాల కోసం పోరాడుతుంది తప్ప వాళ్ళ పార్టీ వాళ్ళ సిద్ధాంతాలు ఉంటే వాళ్ళు పోటీ చేసుకుంటారు. ప్రజలు ప్రజా తీర్పిస్తారు. మొన్న ఎలా 0.8% ఓటింగ్ ఇచ్చారు, రేపొద్దున 0.9% ఓటింగ్ అంతే వేస్తారు కదా. ఆ ఓటింగ్ కోసం వాళ్ళు పోరాడాలి తప్ప మాకు ఇక్కడ అపోజిషన్ అనేది లేదు. వాళ్ళు అపోజిషన్గా ఎవరు ఉండాలో వాళ్ళు తేల్చుకోవాల్సిన అంశం. ఈరోజు వారు వన్ సైడ్గా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు అనే ఒక ప్రజాబలం ఉన్న ఒక మగాడిని ఎదుర్కోవడం కోసం ఎన్నో రాజకీయ పార్టీలు ఎన్నో కుట్రలు చేసినాయి. 130 సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఏ గతి పట్టిందో మీరు చూశారు. 37 సంవత్సరాల చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీకి ఏ గతి పట్టిందో మీరు చూశారు. ఇంకా మిగిలిన పార్టీల గురించి నేను డిస్కస్ చేయడం వేస్ట్. వాళ్ళు ఎవరు మాకు ప్రతిపక్షంగా ఎవరు ఉండాలనే దానికోసం వాళ్ళు కొట్టుకొని ఫైనల్గా ఒకళ్ళు ప్రతిపక్షంగా తేల్చుకోమని మాత్రం చెప్తారు. మీరు నిర్మించుకున్న ఈ అతిపెద్ద సామ్రాజ్యాన్ని ఈ కూటమి పెకలించలేదా? అదేనా మీదేమో సార్? ఏ రాజకీయ పార్టీ అయినా లేదంటే ఏ ప్రభుత్వం అయినా ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అవలంబిస్తే మాత్రం ఆ ప్రభుత్వాన్ని ఎవరో కోల్చలేరు. ఈరోజు మేము ఇచ్చిన హామీలే కాకుండా మా మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని ఈరోజు తూచా తప్పకుండా అమలు చేస్తూ మేము అధికారంలోకి వచ్చిన 7 నెలల్లోనే దాదాపుగా 90% మేనిఫెస్టోని ఈరోజు మేము ఇచ్చి ప్రజలకి అమలు చేస్తా. ఎన్నికల మేనిఫెస్టోలు ఇవ్వని హామీలను కూడా ఈరోజు మేము నెరవేరుస్తూ ఈరోజు మేము ముందుకెళ్తా ఉన్నప్పుడు మాకెవరు బ్రేకులు వేయగలరు? మేము ఈరోజు ప్రజలకు ఆమోదయోగ్యమైన పాలన అందిస్తూ, ప్రజారంజక పాలన అందిస్తూ, ఒక పారదర్శక పాలన అందిస్తూ, ఒక అవినీతి రహిత పాలన అందిస్తూ ఈరోజు మేము ముందుకెళ్తా ఉంటే మాకు ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా మమ్మల్ని ఏం చేయగలరని అడుగుతాను. ఇక నుంచి జర్నలిస్ట్ సాయి వీడియోలు వన్ లైన్ యాప్ లో కూడా అందుబాటులో ఉంటాయి. డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకుని కేటగిరీలో ఉన్న జర్నలిస్ట్ సాయి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.